అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గణజాముకునేట ఉన్నారు మీరు అందరూ. హౌ ఆర్ యు? మీరుండగా మాకు లోటు ఏంటమ్మా? బట్ నువ్వు చేసిన తప్పేంటి చెప్పు. నేను యాక్టివ్ అవ్వడానికి చాలా ట్రై చేశాను, మాక్సిమం ట్రై చేశాను, కుదరలేదన్నయ్య. అంతేనా? ఇంకా కూడా చాలా ఉన్నాయి సార్. అది అన్ని చెప్తే వాళ్ళు కొన్ని సంఘటనలు నేను నీకు చెప్పుకోలేనన్నయ్య. మీ క్లాన్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీరే ఇవాల్యుయేట్ చేయాలి. యశ్మి, నీతో మొదలు పెడదాం. నేనే సార్. రా, నీతో పని ఉంది సార్. And also same with Prithvi sir. Prithvi kuda anthe. Prithvi pakkan met. Tanto maata ni to maata tanto. Appudu daga vachu. Nee uddeshamlo abai task lu baaga aadadu. Yes sir. Antena? Yeah. మరి విష్ణు ప్రియ ఉద్దేశంలో ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? నేమో నేను అలా చేయలేదు 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 అంటున్నాడు. అరే అసలు అన్న ఏం చేశాడో చూపించిన కొత్త రికార్డింగ్ చూపించమంటా? అక్కర్లేదు సార్, మీ టేకింగ్ చాలా బాగుంటది. యాజ్ ఇట్ ఈస్ ఆ టాస్క్ లో సంచాల కిజ్ పప్పు ఎన్నికల్ పప్ప కదా చెప్పు. ఎస్ సార్. పృథ్వీ కూడా ఏ టాస్క్ ఇచ్చినా 100% ఇస్తాడు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా పృథ్వీ. మరి వ్యాక్స్ టాస్క్ లో ఏమైంది, గివప్ చేసావు? ఇంట్రెస్ట్ పోయింది, చేయలేనని భయం వేసింది. ఆటలో కొన్ని వాడకూడనటువంటి ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు. నేను కావాలని మాట్లాడు నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసింటే వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. తను కన్ఫ్యూజ్ అయిందా? మీ టీమ్ అంతా కలిసి చుట్టూ కన్ఫ్యూజ్ చేశారా? అంటే మీకు తెలిసిపోయిందా? ఎంత అరిచినా కూడా ఎవరు వినట్లేదు. నువ్వు వేసే వేషాలకి ఇంతకన్నా మంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేయకూడదు. మణికంఠ అండ్ సీత వాళ్ళిద్దరి ఆటలో సంచాలకు నువ్వు. ఎక్కడ తప్పు చేశానో నాకైతే ఎక్కడ అనిపించలేదు. తీసుకున్న ప్రతి డిసిషన్ కి డాన్స్ చేసింది నువ్వేగా సార్? మంచి సాంగ్ వచ్చింది, డాన్స్ చేయాలనిపించింది సార్. మ్యూజిక్ అంటే నాలో ఉన్న జాక్సన్ తట్టుకోలేకపోతారా బయట? నువ్వు చేస్తే చూసే వాళ్ళు తట్టుకోలేరు కానీ నోరు మూసుకుని కూర్చారా? సేమ్ సార్, సోనియాది కూడా ఇండివిజువల్ గేమ్ నేను చూడలేదు. ఎక్కడ కంట్యూర్ లేదు? సరే సరే సోనియా సార్, నా పరంగా అయితే నేను కరెక్ట్ గానే ఉన్నాను అనిపిస్తాను సార్. నమ్మమ్మంటావు నన్ను? నమ్మా సార్. నువ్వు ఆడిన టాస్క్ చికెన్ దొంగతనం చేసిన సంచాలకుగా వచ్చినప్పుడు సంచాలకుగా కరెక్ట్ గానే చేసిన. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. సరే, నీ ఉద్దేశంలో దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చెప్పేది నీకు ఇంకెక్కడ స్కోప్ ఉండేనో నాకు అర్థమయ్యేలా చెప్తే నేను డెఫినెట్ గా చేస్తుండే సార్. స్కోప్ ఉండదమ్మా, స్కోప్ నువ్వు తయారు చేసుకోవాలి, తీసుకోవాలి. ఇండస్ట్రీలో ఎవరు ఏది ఎవరు, మనమే లాగేసుకోవాలి. పెద్దోడు చిన్నోడు అనుకుంటే సోఫాలో కూర్చుండిపోతే ఆటలో నువ్వు లేని ఫీలింగ్ వస్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండ్రే నోరుడిపోయినా వీడియో చూ. అలా అంటే రైటా? సారి బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు అందుకే నోరు స్లిప్ అయింది. విష్ణు సంగతి తెలీదా? నేను అసలు యాక్చువల్లీ ఎక్స్టెండ్ చేయొద్దు అనుకుంటా. సోనియా కీప్ క్వైట్, సోనియా కీప్ క్వైట్. నీకు ఇంట్లో ఒక పెద్దోడు కావాలి, ఒక చిన్నోడు కావాలి, ఆమెతోటే ఎవర్లేదు. సోనియా, మాట అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. కానీ అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతూ ఉంటుంది, దీన్ని నోట్ అవ్వాలంట. అవునా? విష్ణు అవతల వాళ్ళ గురించి అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాను. వేర్ ఆల్ నోటీసింగ్, వేర్ ఆల్ వాచింగ్. నేను ఇంకా కొన్ని వీడియోలు చూపించట్లా. ఆ వీడియో జర జాగ్రత్తగా పెట్టండి, కొత్త సినిమా టీజర్ లాగా అందరు చూపెట్టకండి ప్లీజ్. దండం పెడతాం. అవతల వాళ్ళ డ్రెస్సింగ్ గురించి, ఆ టైంలో మిగతా హౌస్ మేట్స్ అన్కంఫర్టబుల్ అవటం గురించి, ఇలాంటి విషయాలు కూడా నువ్వు మాట్లాడుతున్నావు. సార్, దీని పేరు సుగుణండి, పేరే సుగుణండి. ఎందుకన్నా ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్. శేఖర్, హియర్ ఇస్ ద న్యూస్ ఫర్ యు, యువర్ వైఫ్ డెలివర్డ్ ఎ హెల్తీ బేబీ బాయ్. యశ్మి, నీ బొమ్మ ఎక్కడ పెట్టాలో, ఆ బొమ్మకి ఏం సత్కారం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. తీసి లోపల పెట్టి. కంగారు ఎందురా, చెప్తాను కదా. నబీల్కు ఉన్న అసలు ప్రాబ్లం ఏంటో చెప్పను. తన క్లాన్ చీఫ్ తన ఎంకరేజ్ చేయలేదు. ఇదే మీద చిరాకు, ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఉండదు. ఏదో అన్ఇంటెన్షనల్ గా అబ్బాయి తోస్తాడు కాబట్టి పడిపోయింది. లేకపోతే విష్ణుకు ఉన్న స్టామినాకి నోబడి కూడా విత్ స్టాండర్. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావాడికి ఇవ్వచ్చు, పర్లేదు. ఆమె ఎంత మంచిగా పర్ఫార్మ్ చేసిందంటే, యు ఆర్ మై ఆడపులి, యువర్ ఆల్వేస్ బి మై ఆడపులి. మండుతున్నట్టుంది సార్. మీరు సీత పక్కన కిరాక్ ఇస్తారా సార్? ఇప్పుడు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, చర్చించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చవిన పడేసరికి ఇరిటేట్ అయ్యింది సార్. ఏమైందిరా నీకు, ఎందుకు ఎప్పుడు చిరాకు పడుతుంటో వెయిట్ చేసిందా? అట్ ద సేమ్ టైం గ్రూప్ లో కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. మనకంటే ఇంత ముందు ఎప్పుడు మనుషుల మధ్య లేవా? అడివి మనిషిని తల్లి. అడిగాను అని మణికంఠ, అడగలేదని నువ్వు. బిగ్ బాస్ వీడియో ప్లీజ్.
అవును అదే చెప్తున్నా, ఎవరిది నియర్ బై ఉంటే వాళ్ళు. నేను ఆ డిసిషన్ నేను తీసుకుంటప్పుడు నేను చూసా. లక్ష్మి, ఫైవ్ మెంబర్స్ హోటల్ లో ఉంటారు, అక్కడ ఉంటే ఇద్దరే ఉంటారని, సో అందుకే ఆ డిసిషన్ తీసుకున్నాను సార్. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి పట్టుకుపోయావు కానీ లేకపోతే నిఖిల్ నీ బొమ్మ తీసుకో. అద్భుతం, ఫంటాస్టిక్. ఎమోషన్ లో డౌన్ అవుతున్నావు లేకపోతే ఇక్కడెక్కడ ఉంటాం. నేను కంట్రోల్ చేస్తాను సార్. ఎవరిని ఎవరిని ఈడు కాదు నాయనిక. యశ్వి, మీ ఇద్దరిని చీఫ్ గా డిజాల్వ్ చేస్తున్నాము. అందరితో చాలా మంచిగా కలిసి ఉంటాడు, సో ఐ థింక్ హీ హోల్డ్స్ చీఫ్ గా. నీ ఓటు అబ్బాయికి, చిన్న దొరకి. ఓకే ఓకే, కష్టం కదని పెద్దోడికి వేసేసి అర్థం చేసుకోమని చెప్ప మాకు. సందు దొరికితే వదలవే, సందు దొరకపోయినా వదలండి బావ. బ్లాక్ ఈశ్వరం అని కంట చెప్పలేకపోవచ్చు, కానీ చాలా మంది నాతో వచ్చి మాట్లాడేది. వీడితో ఏం మాట్లాడితే ప్లే రియాక్ట్ అయితే అర్థమవుతలేదు. ఇప్పుడు మంచి, డూ యూ థింక్ ఐ యామ్ ఎ సాడిస్ట్? నో. యశ్వి అండ్ నైనిక, ఇన్ టు ద యాక్షన్ రూమ్. ఇక్కడ జరిగినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ప్రకారం నెక్స్ట్ చీఫ్ ఇస్ గోయింగ్ టు బి అభయ్. నైనిక, నిఖిల్ అండ్ యు ఆర్ సేఫ్. ఇద్దరం కలిసి విక్టరీ సైన్ చేద్దామా? మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒక లిమిట్లెస్ ట్విస్ట్ రాబోతుంది. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ కే రాష్ట్రాలు దాటి వచ్చాం, ఇప్పుడు దేశాలు కూడా దాటిస్తారా ఏంటి?